కృష్ణగారు తెలంగాణకి సంబంధించి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత రెండోసారి 1 ఎమ్మెల్యే, ఆ తర్వాత బైఎలక్షన్లలో 3 ఎమ్మెల్యేలు అయ్యారు. సరే, తెలంగాణలో నెంబర్ పెరిగింది, అక్కడ ముందు నుంచి ఉంది కాబట్టి, బట్ ఏపీలో ఇలాంటి పరిస్థితి అసలు లేదు, ఇప్పటిదాకా బోనీ కొట్టలేదు కదా. తప్పకుండా ఈసారి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా బీజేపీని కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు, ఒక్క కేంద్ర మంత్రి మీద కూడా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఈ గత 9.5 సంవత్సరాల్లో కూడా సుపరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారం వస్తే, అదే విధంగా గుజరాత్ ఏ విధంగా అయితే దేశంలోనే ముందుకు ఎలా పరిగెడుతుందో అభివృద్ధిలో, ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే అభివృద్ధి చెందుతుంది. ఈ రెండు కుటుంబ పార్టీలు, వారసత్వ పార్టీలను చూసాం మనం, కుల పార్టీలను చూసాం, ఇంకా కాదు ఇప్పుడు మనం నేషనల్ పార్టీని మళ్ళీ ఒకసారి భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆంధ్ర ప్రజలు కూడా సంసిద్ధంగా ఉన్నారు. మేము గ్రౌండ్ లో చూస్తున్నాం కాబట్టి మేము, మాకు విశ్వాసం ఉంది, ఒకసారి కాకపోతే రెండోసారి అయినా లేట్ అవ్వచ్చు కానీ భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ లో జెండా ఎగరైపోతుంది. ఇక్కడ మీరు నెక్స్ట్ 2024లో స్థాపించబోయే ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కీలకం కాబోతుంది. అయితే నేషనల్ పార్టీ బీజేపీ వైపు చూస్తున్నారు అనుకున్నప్పుడు, ఇంకొక నేషనల్ పార్టీ కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ పెట్టింది. ఇప్పుడు కర్ణాటక తెలంగాణ తర్వాత అదే ఫార్ములాని మేము ఆంధ్రప్రదేశ్ లో యూజ్ చేస్తామంటుంది. సో అది బీజేపీ దాని గురించి ఆలోచించట్లేదా? అసలు కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన నావండి, మా క్యాంపైనర్ స్టార్ క్యాంపైనర్ రాహుల్ గాంధీ గారే, ఆయన ఉన్నంతసేపు భారతీయ జనతా పార్టీకి 350 సీట్లు 300 సీట్లు తగ్గకుండానే అది అది పార్లమెంట్. నేను అనేది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అసెంబ్లీ, ఆ వేవ్ కింద దాకా కూడా ఉంటుంది గ్రౌండ్ లెవెల్. మీకు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు అదే వేవ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సేమ్ జీరో, అదే జీరో ఉంటుంది. వాళ్ళు అధ్యక్షులు మార్చినా ఏది మార్చినా ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని మన రాష్ట్ర ప్రజలు మర్చిపోతారు. వాళ్ళు చేసినటువంటి విభజనని ఏ విధంగా అయితే చేశారు ఆ రోజు పార్లమెంట్ లో, దాన్ని ఎవరు కూడా హర్షించరు. ఇంకా మీరు కాంగ్రెస్ గురించి మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుకోవడం కూడా నా ఉద్దేశంలో అది హాస్యాస్పదమే అవుతుంది. సో తెలంగాణ మీద ఫోకస్ అంతా పెట్టింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవుతోంది, దాంతో పాటుగా ఇన్ఛార్జ్లను మార్చడానికి, అధ్యక్షుల్ని మార్చడానికి, వీటన్నిటికీ సంబంధించి తీవ్రమైనటువంటి కసరత్తు జరుగుతోంది కదా. ఎవరైతే లైక్ మైండెడ్ ఉన్నారో, ఆ కాంగ్రెస్ ఐడియాలజీ అంటే ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరినీ కలుపుకుపోతామని వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ బలపడితే ఇక్కడ తీవ్రంగా నష్టపోయేది వెంకటరెడ్డి అన్న పార్టీ మాత్రమే, అది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ సో ఎందుకని నష్టపోతుంది వైఎస్ఆర్సీపీ? 100% కాంగ్రెస్ పార్టీ బలపడితే ఫస్ట్ నష్టపోయే పార్టీ వైఎస్ఆర్సీపీ. ఈ రోజు వైసీపీలో ఉన్న నాయకులు కేడరంతో కూడా కాంగ్రెస్ వాక్కున్నటువంటి కేడర్ మాత్రమే కాబట్టి కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటానికి ఒక అన్ని రకాల అస్త్రాలు ప్రయోగిస్తారు కదా, కొత్త అస్త్రాన్ని ఏదో ప్రయోగిద్దామని అనుకుంటున్నారు. ఇది మీ దగ్గర నుంచి అంటే మీ దగ్గరకు వచ్చారు కదా తెలుగుదేశం నుంచి బీజేపీలోకి పంపించబడినటువంటి షోకాల్ లీడర్లు కొంతమంది ఉన్నారు కదా, సీఎం రమేష్ ఇట్లాంటి వాళ్ళందరూ, వాళ్ళు ఇంకొంతమంది మా దగ్గర ఎంపీగా గెలిచి ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టలేక ఢిల్లీలోనే దాక్కుంటున్నారు రఘురామ కృష్ణరాజు, ఇట్లా కొంతమంది అందరూ కలిసి తెలంగాణలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు కలిసి ఏపీలో ఎవరో కాంగ్రెస్ పార్టీలో ఒకరిని పంపించి ప్రయోగం చేయించాలనేది ఏదో వస్తుంది కదా మీడియాలో. ఓ పని చేయండి అన్న, మీ బీజేపీ వాళ్ళు కూడా మొత్తం దాంట్లోకి కాంగ్రెస్ లోకి బలపడిద్దాం, కాంగ్రెస్ చూద్దాం, ఎందుకంటే మేము నష్టపోతాం అని అంటున్నారు కదా, చూద్దాం దాన్ని కూడా ఒక ట్రై చేయండి అన్న. ఇక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, సోనియా గాంధీ ఐడియా ఉంది కదా, మీరు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యంత పవర్ఫుల్ గా ఉన్నటువంటి సోనియా గాంధీ రాష్ట్రంలో అధికారంలో ఉండి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటే ఏమైంది? ఇప్పటి వరకు 2014లో 0, 2019లో 0, రేపు 24లో 29లో 0. మాతో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటే బాగుంటారేమో, మాతో వ్యతిరేకించి ఏదో పెట్టుకోవాలి, ఏదో చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకోవాలని అనుకుంటే పాతాలానికి పోతారన్న. రాజకీయంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేయండి, రాజకీయంగా మా బలమైన కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ ఫ్రెండ్షిప్ చేయబోతున్నారా? మీరు ఎంత దూరమో కాంగ్రెస్ మాకు అంతే దూరం, తెలుగుదేశం అంతే దూరం, మీరు మా దగ్గరగా ఉన్నారా దూరంగా ఉన్నారా? మాతో మీరేం పొత్తులో లేరండి, అంతే మేము అందరితో అంతే, మేము ఎవరితో పొత్తులో ఉన్నాం? మా కాంగ్రెస్ అయినా ఒకటే, సిపిఐ అయినా ఒకటే, సిపిఎం అయినా ఒకటే, మీరైనా ఒకటే, తెలుగుదేశం అయినా ఒకటే, జనసేన ఒకటే, ఎందుకంటే మాకు ప్రజలతో మేము పొత్తులో ఉన్నాక మీ రాజకీయ పార్టీలకు వచ్చే 0.8%, 1%, 2% మాకెందుకు? మా దగ్గర బలం లేనాడు 10 మంది అంటేసుకొని వస్తాడన్న, ప్రజల్లో అత్యంత బలం కలిగిన మేము ఉన్నాం, మీరందరూ బలం లేనాలి కాబట్టి మమ్మల్ని ఎదుర్కోవాలంటే కనీసం మాకు వచ్చే మెజార్టీని తగ్గించాలని అంటే, కనీసం కొన్ని చోట్ల మీరు డిపాజిట్లు తగ్గించుకోవాలని అంటే మీరందరూ కలిసి రావాలేమో, మేము సింగిల్ గానే వస్తాం, మేము మళ్ళీ సవాలు విసురుతున్నాం,
ఒకవేళ మీకు కుదరపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, కలేజ లేకపోతే పక్క రాష్ట్రం తెలంగాణ, ఆ పక్కన కర్ణాటక, ఆ పక్కన ఒరిస్సా, ఇంకా తమిళనాడు, ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలని వాళ్ళని కూడా అంటేసుకొని ఎటు మీడియా వాళ్ళని కూడా రమ్మంటున్నాం. ఎందుకంటే ఆ మూడు మీడియా సంస్థలు ఉన్నాయి అడ్డగోలుగా వార్తలు రాశారు, వాళ్ళని కూడా వెంటేసుకొని ఒకేసారి రండి. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారో స్పష్టంగా కనబడబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175కి 175 ఏదైతే మేము అనుకున్నాం, ఆ టార్గెట్ మేము ఖచ్చితంగా రీచ్ అవుతాం. సో కృష్ణ గారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ టార్గెట్ ని ఫిక్స్ చేసుకుంది 175 ఈసారి, వై నాట్ 175 అనేది మీరు టార్గెట్ గారు? ఒక్క మాట, ఈ రాజకీయ పార్టీల్లో బీజేపీ 170 స్థానాలు రేపు పొద్దున పోటీ చేస్తారని చెప్పగలరా డైరెక్ట్ గా? సో అక్కడ పొత్తు ఉంది కదా, జనసేనతో కలిసి పోటీ చేస్తా అంటున్నారు, అండ్ ఇప్పుడు టీడీపీ కూడా జాయిన్, టీడీపీ కూడా జాయిన్ అవుతుంది కదా? కాదు, జనసేన ఏమో వాళ్ళతో పొత్తులోకి వెళ్తుంది, వాళ్ళ దగ్గర ఏదో సీట్లు పంచుకున్నారు, మళ్ళీ వీళ్ళేం పొత్తులో ఉందంటారు. ఒక క్లారిటీ ఉండదు వీళ్ళకి. తెలుగుదేశం చెప్పగలరా 175 స్థానాలు నేను అభ్యర్థులు పెడతాను, లేదు చూడు జనసేనకు ఇప్పుడు 20 ఇస్తున్నానని చెప్పి ఈ రోజుకి ఈరోజు డిసైడ్ చేసి చెప్పగలరా? వీళ్ళు ఏంటని చెప్పేది, వీళ్ళు ఇంకో 2 నెలలైనా చెప్పలేదు. సో వీళ్ళు ఎన్నికలకు వచ్చే ముందు ప్రజలు ఇలా మభ్యపెట్టి ఎన్నికలకి ఆ నామినేషన్లు వేసే దగ్గర ఏదో కలగోర గంపగా ఏదో డిసైడ్ చేసి పోతారు. మేము 175 మంది అభ్యర్థులు ముందే ఫిక్స్ చేసి ఎన్నికలకు వెళ్తున్నాం. ఇదిగోండి మా అభ్యర్థులు వీళ్ళు, మీరు ఎవరిని తెచ్చుకుంటారు తెచ్చుకోండి అని చెప్పి ముందే అనౌన్స్ చేస్తా ఉన్నాం మేము. కృష్ణ గారు, అక్కడ అభ్యర్థులు రెడీగా ఉన్నారు, వాళ్ళ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలను వాళ్ళు కాపాడుకునే పరిస్థితి తెచ్చుకోమని చెప్పండి. వాళ్ళే వాళ్ళ అధినాయకత్వం మీద 23 మంది పోతే అంతే మొదలు పెట్టారు. 23 ప్రజల కన్నా ముందు మీ పార్టీలో నాయకులే మిమ్మల్ని నమ్మలేని పరిస్థితి ఉంది ఈ రోజు రాష్ట్రంలో. ప్రజల మీ మీద మీ నాయకులు కూడా నమ్మలేని పరిస్థితిలోనే మీ పార్టీని వదిలి ఈ రోజు నాయకులు కూడా పైకి రావడం జరుగుతుంది. మీరు చేసిన కష్టాలకి మీరు ఎమ్మెల్యేల మీద వేటు వేయటం, మీరు తీసుకున్న అభద్రతాపూర్వక నిర్ణయాల వల్ల ఎమ్మెల్యేలు బలి చేయడం అనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా దాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి, మీ అభ్యర్థులు మారుస్తున్న మధ్యప్రదేశ్ మన రాజస్థాన్ ఇక్కడ ఎలక్షన్ జరిగినాయి కదా, బీజేపీ సిట్టింగ్ అందరికి సీట్లు ఇచ్చిందా? సిట్టింగ్లు అందరూ సీట్లు ఇచ్చిందా? అంటే మీరు సిట్టింగ్లు కొంతమంది మార్చారు కదా, అంటే వాళ్ళని మీరు బలి చేశారా? స్ట్రైట్ కడుగుతున్న సమాధానం చెప్పండి. మీరు పోయినసారి మీ దగ్గర 150 160 సీట్లు పోటీ చేసి ఉంటాం కదా ఏపీలో, మళ్ళీ అదే క్యాండిడేట్లకు మళ్ళీ సీట్ ఇస్తారు అప్పుడు కొత్త వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా, అంటే వాళ్ళని బలి చేసినట్ట మారిస్తే? ఇక్కడ మేము ఎవరికి అభ్యర్థులు ఇవ్వాలి? ఇప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉండాలని ఎంపీకి పంపిస్తున్నాం, ఎంపీగా ఉండాలని ఎమ్మెల్యేలకు తీసుకోవచ్చు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండాలని రేపు పొద్దున ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వచ్చు. అది మా పార్టీ స్టాండ్, అది మా పార్టీ నిర్ణయం. మా వాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకు నాకు అర్థం కావట్లేదు. అదే చెప్తున్నది ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మార్చడానికి రాష్ట్ర ప్రజలు, మీరు గుజరాత్ లో మంత్రులకు సీట్ ఎందుకు ఇవ్వలేదు? కొంతమంది మంత్రులు ఎందుకు తీసి వేరే వాళ్ళకి ఇచ్చారు ఆ ప్లేస్ లో? అంటే ఆ మంత్రులు పని వయసు దాటిన వాళ్ళు లేకపోతే వాళ్ళకి మేము ఇంకా చేయమని మార్పులు చేసుకుంటే తప్పు అన్న, మీరు చేస్తే అన్ని అదే పనులు, మేము చేస్తేనే అన్ని అదే పనులు అంటే ఎట్లన్నా ఇది ఇది భావ్యం కాదు కదా. మీరు రాజకీయ పార్టీ, మేము రాజకీయ పార్టీ కాదు, మీరు పెద్ద రాజకీయ పార్టీ, మాదేదో కొద్దిగా చిన్న ప్రాంతీయ పార్టీ, మీకున్న రూల్ మాకు వర్తిస్తుంది అంటే ఎట్లా? ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్ప వాళ్ళు, రానున్న రోజుల్లో ప్రజలే తెలుస్తారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తే ఇంటికి పంపిస్తారు. మీరే అన్నారు కదా 2014లో మీరు కలిసి పోటీ వచ్చారు, 2014లో మిమ్మల్ని 19లో ఓడగొట్టారు అని చెప్పేసి. ఆ రోజు మేము చేసిన పరిపాలన నచ్చక అయి ఉండొచ్చు, ప్రజలు మిమ్మల్ని ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగినందుకు మీకు అవకాశం ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి. ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగింది, అందరికీ తెలుసు ఈ రోజు రాష్ట్రంలో చూస్తే 20 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లాల్సింది, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన పరిస్థితి. సామాన్యులు ఎవరైనా సరే కానీ ఒక సామాన్యులు మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈ 4.5 సంవత్సరాల్లో ఎందుకు గ్రామాల్లో మీరు రోడ్లు వేయలేకపోయారు? రాష్ట్ర రహదారుల పరిస్థితి మీకు 2014 మీకు 2019 నుంచి రోడ్డు వర్షంతో దెబ్బతిన్న రోడ్లు మీరు ఎక్కడ బాగు చేశారు? కనీసం చెప్తాను వినండి. మీరు హయాంలు అంటే మీ చంద్రబాబు మీ బీజేపీ కలిపి అధికారంలో ఉన్నప్పుడు
ఏదైతే రోడ్ల మరమ్మతులకు సంబంధించి మీరు ఖర్చు పెట్టిన ఖర్చు 2,954 కోట్లు, మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన 4 ఏళ్లలో ఖర్చు పెట్టిన 4,149 కోట్లు. మా హయాంలో ఖర్చు పెట్టింది 7,340 కోట్లు. పంచాయతీ రాజ్ రోడ్డు నిర్మాణానికి మీ హయాంలో మీరు ఖర్చు పెట్టింది 3,160 కోట్లు, మేము ఖర్చు పెట్టిన 5,444 కోట్లు. మీరు చెప్పే సమయానికి 73,000 కిలోమీటర్ల రోడ్లు మొత్తం వేయాలని చెప్పి, 73,000 కిలోమీటర్లు వేయాలని చెప్పి జీవో ఇచ్చారు సార్ దిగిపోయే సమయానికి. అంటే 73,000 కిలోమీటర్లు వేయకుండా గుడ్డిగాడికి పల్లెతోనే దిగిపోయారు కదా. చెప్తున్న లెక్కలకి చేస్తున్నదానికి సంబంధం లేదు. గుజరాత్లో ఇప్పటికీ రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి. వాళ్ళు ఎన్నికలు నరేంద్ర మోడీ ఏం చేశాడు సార్? అమిత్ షా ఏం చేశాడు? గ్రామాలు ఉన్నాయి, వాళ్ళు ఎన్నికలు బహిష్కరించారు. మాకు రోడ్లు లేవు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అని చెప్పి ఎన్నికలు బహిష్కరించారు పోయింది సార్ 2022లో. మీ మంత్రులు ఏదైతే ఇప్పుడు సామాజిక సాధికార యాత్ర అని చెప్పి బస్సు యాత్ర తిరుగుతున్నారో వాళ్ళని ఒకసారి మీరు అడగండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు ఒకసారి తీసుకోండి మీ గ్రౌండ్ లెవెల్. ఎందుకంటే ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ప్రజలకు అవసరం ఉంది. మీరైనా సరే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అయినా సరే ఎక్కడన్నా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకుని ప్రజలకు అవసరం స్పష్టంగా చెప్తున్నా. అన్నది భ్రమ, కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తారనుకుంటే అలనాడు ఇందిరాగాంధీ గారిని కంటిన్యూ చేసేవాళ్ళు, లేకపోతే వాజ్పేయి కృష్ణ గారు.